హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రవీణ. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గుడ్డు పులుసు. నా స్టైల్లో గుడ్డు పులుసు చేయబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అవి బ్రౌనిష్ అయ్యే వరకు వేయించాలి. కావాలంటే మీరు ఉల్లిపాయ కొద్దిగా లైట్గా వేయించి ఆయిల్లో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి, తర్వాత పసుపు, ముందుగా ఉడికించిన గుడ్లు దానికి ఘాట్లు పెట్టి ఉంచాలి, అది అందులో వేయాలి. ఒక 3 to 5 మినిట్స్ వేయించాలి. తర్వాత ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు రసం, కొద్దిగా ఉప్పు, సరిపడ కారం, మూత పెట్టి ఉడికించాలి. చూడండి, పైన ఆయిల్ తేలింది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచాలి. అంతే. చాలా ఈజీగా చేసుకునే నా స్టైల్లో గుడ్డు పులుసు. ఒకసారి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.